हेलो फ्रेंड्स, हाय एवरीवन, लाइफ एनजीओ व्यूवर्स अंदर की मनम इंतकुंदु चेप्पिनट्टु ग्रामीण प्रांतालल्लो नाटु विత్తనాలను ప్రోత్సహించడానికి మనవంతుగా ఒక 10 రకాల నాటు విత్తనాలు అంటే ఇంతకు పూర్వం కాల పూర్వకాలంలో ఏవి తినేవాళ్ళు ఆ రకమైనటువంటి వరి వంగడాలను అభివృద్ధి చేయడానికి మనం కొన్ని విత్తనాలు నెల్లూరు నుంచి చెప్పించాము. सो వాటిని ఇక్కడ మనం కల్టివేట్ చేసి దాని ద్వారా వచ్చినటువంటి సీడ్స్ ను గ్రామాల్లో ఉన్నటువంటి తండాల్లో ఉన్నటువంటి మిగతా రైతులకు అంచేసి ఆ విధంగా లోకల్ సీడ్స్ ను డెవలప్ చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం చూస్తున్నాము, ఒక్కొక్క వెరైటీ చూపిస్తాను మీకు. ఈ వెరైటీ పేరు ఇల్లప్ సాంబా. ఈ ఇల్లప్ సాంబా వెరైటీ ఎలా ఉంటుందంటే ఇగో ఇదండి, ఇల్లప్పు సాంబా వెరైటీ సీడ్స్ ఇవి, అంటే వరి విత్తనాలు. మీకు ఈ వరి విత్తనాలు ఒక్కొక్కటి ఏం చేస్తారనేది తర్వాత చెప్తాను మీకు. ఇది ఇల్లప్పు సాంబా. అదేవిధంగా ఇక్కడ మీకు చూస్తుంది కాలాబట్టి, కాలాబట్టి సీడ్స్ ఇవి, వరి విత్తనాలే ఇవి. ఇది కాకుండా మన దగ్గర ఉన్న దాంట్లో ఇది దూదేశ్వర్ అండి, దూదేశ్వర్ సీడ్స్, దూదేశ్వర్ సన్నగా ఉంటుంది. నెక్స్ట్ ఇది గనీ సీడ్స్ అండి, చూస్తున్నారు గనీ సీడ్స్. ఇవన్నీ కూడా మన పాతకాలంలో తిన్నారు, అందుకే వాళ్ళు కొంచెం హెల్తీగా ఉన్నారు. ఇది పుంగునూరు అండి, చిన్నగా ఉంటుంది పొట్టిగా. ఈ వరి విత్తనం పుంగునూరు వరి విత్తనం. నెక్స్ట్ వచ్చేసి దూదేశ్వర్, ఇప్పుడు మీరు చూసారు చికిలా కోయిల అంటారు దీన్ని, చికిలా కోయిల. సో ఈ రకమైనటువంటి వరి విత్తనాలను మనం ప్రస్తుతం దొమకొండలో ఉన్నటువంటి ఫామ్స్లో పెంచుతున్నాం. అదేవిధంగా కొన్ని డిఫరెంట్ వరి విత్తనాలు ఇవి, వీటిని తీసుకొని మనం ఒక 2 కేజీస్ తెప్పించినాము. ఈ అన్ని వెరైటీసు, వీటన్నిటిని మనము పొలంలో పండించేసి ఆ వచ్చినటువంటి వరి విత్తనాలను మనం ఉచితంగా మనం మిగతా రైతులకు అందజేస్తే మనం నాటు విత్తనాల అభివృద్ధి మన లక్ష్యమండి. ఇప్పుడు కొన్ని తెలుసు నవారా అని తింటే ఏంటంటే కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, నెక్స్ట్ ఈ బీపీ షుగర్ కంట్రోల్లో ఉంటాయని. అట్లా ప్రతి ఒక్క వరి విత్తనానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నదన్నమాట ప్రాచీన కాలంలో. సో వీటన్నిటిని మనం డెవలప్ చేసేసి నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే వాళ్ళు హెల్తీ ఫుడ్ తినడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వ్యూయర్స్.